అరబిక్ రెసిపీని నేను కొంచెం మార్చి ఇండియన్ రెసిపీ లాగా అంటే మనం తినే టేస్ట్కి తగ్గట్టుగా చేశాను ముందుగా ప్లెయిన్ కల్ సేమియాను తీసుకుందాం ఈ సేమియా మనకి అన్ని గ్రోసరీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది అలాగే డిమార్ట్స్లో కూడా బాగా దొరుకుతుంది ఇది తీసుకుని మనం ఒక బౌల్లో వేసుకుని వీటిని బాగా క్రష్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ అయ్యేంత వరకు బాగా క్రష్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న సేమియాను వేసుకోవాలి సేమియా వేసి బాగా కలుపుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుందాం ఇది ఎవ్రీ టూ మినిట్స్కి ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి లేదంటే కలర్ అన్ఈవన్గా ఉంటుంది ఇది కొద్దిగా వేగిన తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ని కొద్దిగా వాటర్లో కలుపుకునేలా వన్ టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం ఫుడ్ కలర్ వేశాక బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి చూసారు కదా మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇది చల్లారుతూ ఉండగా మనం ఇంకొక సాస్ ప్యాన్ తీసుకొని దాంట్లో హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇవన్నీ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇది స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకుని ఉండలు లేకుండా ఇలా త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది మనం ఆల్రెడీ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసాం కాబట్టి ఇది ఆప్షనల్ అని చెప్పొచ్చు కానీ ఇది వేయడం వల్ల మంచి టెక్స్చర్ అలాగే మంచి కలర్ కూడా వస్తుంది ఇది ఒక థిక్ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోండి ఎవ్రీ వన్ కోసారి బాగా కలుపుతూ ఉండండి లేదంటే అడుగున కలర్ మారిపోతుంది చూశారు కదా మంచి టెక్స్చర్ వచ్చింది చాలా క్రీమీ క్రీమీగా అయింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాం కొద్దిగా చల్లారిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేద్దాం ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి ఇది బాగా చల్లగా అవ్వాలి ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం వన్ అవర్ తర్వాత ఒక మందపాటి ప్యాన్ తీసుకోవాలి లేదంటే కనుక ప్రెషర్ కుక్కర్ అయినా వాడుకోవచ్చు ఇలా ప్రెషర్ కుక్కర్ తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీంట్లో సాల్ట్ కానీ కానీ వేసుకోవచ్చు మనం బేకింగ్ చేస్తున్నాం కాబట్టి ఓవెన్ లేకుండా బేక్ చేస్తున్నాం కాబట్టి ఇలా సాల్ట్ కానీ కానీ వేయడం వల్ల కరెక్ట్గా బేక్ అవుతుంది ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేద్దాం నేను గ్యాస్ కట్ తీసేసి బేక్ చేస్తున్నాను ఇది ప్రీహీట్ అయ్యేలోపు మనం ఒక బౌల్ తీసుకుందాం ఇది మైక్రోవేవ్ సేఫ్ బౌల్ మీరు ఇలాంటిదైనా తీసుకోవచ్చు లేదంటే గాజు బౌల్ అయినా తీసుకోవచ్చు టప్పర్వేర్ బౌల్స్ అయినా వాడుకోవచ్చు లేదు అంటే కనుక బేకింగ్కి యూజ్ చేసే అల్యూమినియం ప్లేట్స్ ఉంటాయి కదా అవైనా వాడుకోవచ్చు ఇలా ఈ బౌల్ తీసుకుని ఒక లేయర్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాన్ని వేసుకుందాం ఈ సేమియాని బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ని వేసుకుందాం ఇలా క్రీమ్ని మాక్సిమమ్ మొత్తం వేసేయండి కొంచెం మాత్రం గార్నిష్కి ఉంచండి మిగతాది మొత్తం బాగా ఇలా స్ప్రెడ్ చేసాం కదా ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ సేమియాన్ వేద్దాం సేమియాన్ మొత్తాన్ని పైన నీట్గా స్ప్రెడ్ చేసేయండి ఇలా మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్రెషర్ కుక్కర్లో ఈ బౌల్ని పెట్టుకుందాం కింద బేస్ కోసం నేను మెటల్ ప్లేట్ పెట్టాను ఇలా పెట్టుకుని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి ఒకవేళ ఓవెన్లో చేసుకునే వాళ్ళైతే కనుక ఆల్రెడీ హీట్ చేసుకున్న ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా కుక్ అయింది కదా దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ప్లేట్లోకి వేసిన తర్వాత పైన గార్నిష్ కోసం కొద్దిగా క్రీమ్ వేసుకోవాలి అలాగే నట్స్ పౌడర్ని తయారు చేశాను నేను అంటే ఇది దీంట్లో కాజు బాదం అలాగే పిస్తాని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను ఇలా క్రమ్స్ లాగా వీటిని కూడా గార్నిష్కి వేయాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అరబిక్ రెసిపీ కునాఫా రెడీ అయిపోయింది ఈ దివాళికి ఖచ్చితంగా మీరు కూడా ఇది ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు సేమియాతో ఏం చేయాలన్నా మనకి ఫస్ట్ ఇదే గుర్తొస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో అని కమెంట్ చేసి చెప్పండి